బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. ఓ కంబళి కప్పుకున్నవాడా, లేచి జనులను హెచ్చరించు. నీ ప్రభువు గొప్పతనాన్ని చాటి చెప్పు. నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో. ఆశుద్ధతను వదిలిపెట్టు. ఉపకారం చేసి ఎక్కువ ప్రతిఫలం పొందాలని ఆశించకు. నీ ప్రభువు కొరకు ఓర్పు వహించు. మరెప్పుడైతే శంఖం పూరించబడుతుందో ఆ రోజు చాలా గడ్డు రోజై ఉంటుంది. అది అవిశ్వాసుల పాలిట సులభమైనది కాదు. నన్ను, నేను ఒంటరిగా పుట్టించిన వాడిని వదిలిపెట్టు. వాడి సంగతి నేను చూసుకుంటాను. వాడికి నేను విరివిగా సంపద ఇచ్చాను. ఎల్లప్పుడూ వెన్నంటి ఉండే కొడుకులను కూడా ఇచ్చాను. ఇంకా వాడి కోసం అన్ని విధాలా సుఖ సౌఖ్యాల సామగ్రిని సమకూర్చాను. అయినా నేను వాడికి ఇంకా ప్రసాదించాలని వాడు పిచ్చిగా ఆశపడుతున్నాడు. అలా జరగదు. వాడు మా ఆయతుల సూచనల కు బద్ధ విరోధిగా తయారయ్యాడు. త్వరలోనే నేను వాణ్ణి కఠినమైన ఎత్తుకు ఎక్కిస్తాను. వాడు ఆలోచించి ఒక ప్రతిపాదన చేశాడు. వాడు నాశనంగాను. ఎటువంటి ప్రతిపాదన చేశాడు వాడు? మరి వాడు నాశనమైపోను. ఎలాంటి ప్రతిపాదన చేశాడు వాడు? తరువాత వాడు దృష్టిని సారించాడు, ఆలోచించాడు, ఆపైన నుదురు చిట్లించాడు. వాడు ముఖం పెట్టుకున్నాడు, అటుపిమ్మట వీపు త్రిప్పుకున్నాడు, గర్వం ప్రదర్శించాడు. చివరికి ఇలా అన్నాడు, ఇది పూర్వం నుంచి నకలు చేయబడుతూ వస్తున్న మాయాజాలం మాత్రమే. ఇది మానవ వాక్కు తప్ప మరేమీ కాదు. నేను త్వరలోనే వాణ్ణి నరకాగ్నికి ఆహుతి చేస్తాను. ఆ నరకాగ్ని ఎటువంటిదో నీకేం తెలుసు. అది ఏ పాపాత్ముణ్ణి మిగల్చదు, దేనిని కాలకుండా వదిలిపెట్టదు. మనుషుల చర్మాన్ని మార్చివేస్తుంది. దానిపై 19 మంది దైవదూతలు నియమితులై ఉన్నారు. మేము నరకపాలకులుగా దైవదూతలను మాత్రమే ఉంచాము. ఇంకా మేము వారి 19 సంఖ్యను అవిశ్వాసులను పరీక్షించటానికి మాత్రమే నిర్ధారించాము. గ్రంథవహులకు నమ్మకం కుదరటానికి, విశ్వాసులు తమ విశ్వాసంలో మరింత ముందంజ వేయటానికి, గ్రంథవహులు విశ్వసించిన వారు సందేహానికి గురికాకుండా ఉండటానికి మేమిలా చేశాము. ఇంకా హృదయాలలో రోగమున్నవారు అవిశ్వాసులు ఇంతకీ ఈ 19 దృష్టాంతం ద్వారా అల్లాహ్ ఏం చెప్పదలిచాడు అని చెప్పటానికి కూడా మేము ఈ విధంగా చేశాము. ఈ విధంగా అల్లాహ్ తాను కోరిన వారిని పెడదారి పట్టిస్తాడు, తను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు. నీ ప్రభువు సైన్యాలను స్వయంగా ఆయన తప్ప మరెవరూ ఎరుగరు. ఈ నరక వృత్తాంతం మానవ మాతృల బోధనార్థం ప్రస్తావించబడింది. నిజం చెబుతున్నాను. చంద్రుని సాక్షిగా, తరిగిపోతున్న రాత్రి సాక్షిగా, ప్రకాశమానమైన ఉదయం సాక్షిగా, నిశ్చయంగా అది ఆ నరకం చాలా పెద్ద విషయం. మానవులకు ఒక హెచ్చరిక, మీలో ముందంజ వేయదలిచే ప్రతి ఒక్కరికి, వెనుక ఉండిపోదలిచే ప్రతి ఒక్కరికి, ప్రతి వ్యక్తి తాను చేసుకున్న దానికి, తాను చేసిన కర్మలకు ప్రతిగా తాకట్టుగా ఉన్నాడు. కుడి పక్షం వారు తప్ప, వారు స్వర్గ వనాలలో కూర్చుని అడుగుతూ ఉంటారు అపరాధుల గురించి, ఇంతకీ ఏ విషయం మిమ్మల్ని నరకానికి తీసుకువచ్చింది అని ప్రశ్నిస్తారు. వారిలా సమాధానమిస్తారు, మేము నమాజు చేసే వారము కాము, నిరుపేదలకు అన్నం పెట్టే వారము కాము, పైగా మేము పిడివాదన చేసే వారితో తిరస్కారులతో చేరి వాదోపవాదాలలో మునిగి ఉండేవారం. ప్రతిఫల దినాన్ని ధిక్కరించేవాళ్ళం. తుదకు మాకు మరణం వచ్చేసింది. మరీ సిఫారసు చేసేవారి సిఫారసు వారికి ఏమాత్రం ఉపయోగపడదు. ఇంతకీ వారికేమైపోయిందని వారెందుకిలా హితబోధ నుండి ముఖం త్రిప్పుకుని పోతున్నారు? వారు బెదిరి పారి పోయే అడవి గాడిదల్లా ఉన్నారే. అవి సింహాన్ని చూసి పారిపోతుంటాయి. పైగా వారిలోని ప్రతి వ్యక్తి తనకు ప్రకాశిత సహీఫాలు ప్రతులు ఇవ్వబడాలని కోరుకుంటున్నాడు. అలా జరగనేరదు. వారసలు పరలోకానికి భయపడటం లేదు. ముమ్మాటికి కాదు. వాస్తవమేమిటంటే ఈ ఖురాన్ ఒక హితబోధిని కాబట్టి ఇక కోరినవారు దీని ద్వారా ఉపదేశం గ్రహించవచ్చు. అయితే అల్లాహ్ తలచినప్పుడు మాత్రమే వారు హితబోధను ఆస్వాదించగలరు. వారు భయపడవలసింది ఆయనకు మాత్రమే. క్షమాభిక్ష పెట్టడం కూడా ఆయనకే చెల్లు.